మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది యంత్రం అనే పదానికి అర్థం ఏమిటి యంత్రం అంటే ఒక మెషిన్ లేదా ఒక ఉపకరణం ఈ ఉపకరణం శక్తి ఏమిటి అనేదే మనిషి ఈ గ్రహం మీద ఆధిపత్యం సాధించడానికి ఉపయోగపడింది మనకి పనిముట్లను ఎలా ఉపయోగించాలో తెలియపోతే బహుశా చీమల సమూహం మన మీద ఆధిపత్యం సాధించేవి ఇది నిజం మీకు ఉపకరణాలను ఉపయోగించడం తెలియకపోతే మీకు పులులే నిజానికి పులులకే ఈరోజు ఎక్కువ రక్షణ కావాలి ఎందుకంటే మనుషులకి పనిముట్లను వాడటం వచ్చు అందరూ పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు పులి అంటే అంతే సంగతి దానికి పాపం రక్షణ కావాలి ఈ మనుషుల నుంచి ఎందుకంటే వాళ్ళు ఉపకరణాలు వాడగలరు పులులవేమీ వాడలేవు లేదా వాటికి వాడకం తెలియదు ఈ ఉపకరణాలు పనిముట్లే మనని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి మనం ఎలాంటి ఏ రకమైన మెషీన్లను తయారు చేసాం మనం తయారు చేసిన ప్రతి ఉపకరణం మనలో ఉన్న ఈ సామర్థ్యాలకి ఒక కొనసాగింపే నేను మాట్లాడగలను కాబట్టే మైక్రోఫోన్ వచ్చింది టెలిఫోన్ వచ్చింది చూడగలం కాబట్టి మైక్రోస్కోప్ టెలిస్కోప్ వచ్చాయి నడవగలం కాబట్టి సైకిల్ వచ్చింది అలా వచ్చిందే రవాణా అంత ఒకవేళ మనం ఒకచోట చెట్లలా వేళ్ళూనుకుని వస్తే మనం సైకిళ్లు తయారు చేసి వాళ్ళమా చెప్పండి మనం తయారు చేసింది ఏదైనా తీసుకోండి ఏ ఉపకరణమైనా సరే అది మనలో ఉన్న సామర్థ్యాలకి కొనసాగింపుగా వచ్చిందే మీరు ఇక్కడి నుంచో చూడలేని దాన్ని టెలిస్కోప్ ఉపయోగించి దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నారు ఉపకరణం లేకపోతే మీరు ఏదీ చేయలేరు మీరు అంటున్న దేవిని కానీ ధ్యానలింగాన్ని కానీ నేను ఉపకరణం అన్నప్పుడు ఆ దేవి భక్తులందరూ సద్గురు అలా అనకండి దేవి మా అమ్మకన్నా ఎక్కువ మీరు దాన్ని ఉపకరణం అనకండి అంటారు నేను సరే మీకంత సమస్యగా ఉంటే ఆశ్రమానికి రండి మూడు రోజులు ఇక్కడ ఉండండి నేను మీకు ప్లంబింగ్ పనిస్తాను స్పానర్లు పనిమోట్లు ఏమీ ఏమీ ఇవ్వను మీరు మీ చేతులో పళ్ళను ఉపయోగించి పనిచేయండి మూడే మూడు రోజుల్లో మీ వేళ్ళు సగం పోతాయి పళ్ళు కూడా మీరు అప్పుడు నా దగ్గరకు వస్తే నేను మీకు ఒక స్పానర్ ఇస్తాను మీరు దాన్ని పూజిస్తారా లేదా ఉపకరణ శక్తి అంటే ఇదే అందుకే మీరు అర్థం చేసుకోవాలి దేవుడు లేని దేశం మంది కానీ మనకి ముప్పై మూడు లక్షల మంది దేవతలున్నారు ఎందుకంటే మనకి దేవుణ్ణి తయారు చేసే టెక్నాలజీ తెలుసు అవును మనం శక్తి రూపాలను తయారు చేయటం మొదలు పెట్టాం అవి కావలసిన పద్ధతిలోనే పనిచేస్తాయి అలాగే మనం కొన్ని శక్తి రూపాలను కూడా తయారు చేయగలం అవి మిమ్మల్ని ఒక వ్యక్తిగా గుర్తించగలవు అందరికీ ఉపయోగపడే ఒక సాధారణ శక్తి రూపాన్ని తయారు చేయొచ్చు లేదా మనల్ని గుర్తించి పనిచేసే ఒక నిర్దిష్ట రూపాన్ని సృష్టించవచ్చు మీరు ఎప్పుడైనా కులదేవతలు అనే మాట విన్నారా దాని అర్థం ఏంటంటే దాన్ని ఎలా చేస్తారంటే అది కొందరి మనుషుల కొన్ని జన్యుక్రమాలను గుర్తిస్తుంది మీరు ఆ జన్యుక్రమానికి సంబంధించిన వారైతే అది మీకొక్కరికే పనిచేస్తుంది అది వేరైతే అది మీకు పనిచేయదు అన్నీ కలిపేసి ఆ క్రమాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు అది సరిగ్గా చెయ్యట్లేదు కూడా అది వేరే విషయం కానీ ప్రాథమికంగా మనం దీన్ని తయారు చేయగలం ఇదేదో మలయాళ మాంత్రికంగా ఉందే అనుకోకండి మన దేశంలో ఎన్నో విషయాలు పుట్టాయి కానీ మనకి పాశ్చాత్య దేశాల గుర్తింపు లభించకపోతే మనం వాటిని నిజం అనుకోలేం కదా మీరు రామానుజం గురించి విన్నారా రామానుజం మ్యాథమెటికల్ థీరమ్స్ రాశారు ఒక వంద ఏళ్ల క్రితం అవి ఏమిటో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు రెండు వేల పదిలో వాళ్ళు తెలుసుకున్నది ఆయన తీరంస్ కొన్ని బ్లాక్ హోల్స్ గురించినవని తేలింది అది పంతొమ్మిది వందల పదిలో రాసినప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన ఇవి రాసినప్పుడు అసలు బ్లాక్ హోల్స్ అనే కాన్సెప్ట్ ఏ విజ్ఞాన శాస్త్రంలో లేదు కానీ ఆయన బ్లాక్ హోల్ గురించి ఒక తీరం రాసేశారు అందరూ అడిగారు ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆయన అలా పడుకుని పుంకాను పుంకాలుగా మ్యాథమెటిక్స్ రాశారు అందరూ ఇదంతా ఎక్కడి నుంచి అని అడిగారు ఇదంతా నా దేవి నేను నా దేవతను అడుగుతాను ఆవిడ వీటిని స్రవిస్తుంది అన్నారు ఈ మూర్తులు అనేవి ఒకవేళ సరైన పద్ధతిలో ప్రతిష్ఠిస్తే అవసరమైనంత విజ్ఞానం దానిలో ఉపయోగిస్తే అవి ఈ ఉనికి యొక్క కిటికీల్లాంటివి వాటిని తెరిస్తే మీరు ఈ విశ్వాన్ని అనేక పార్శ్వాల్లో దర్శించొచ్చు కాబట్టి జీవితంలోని వేర్వేరు అంశాలకి మనం వేర్వేరు ఉపకరణాలను లేదా మెషీన్లను తయారు చేశాం అందుకే మన దేశంలో అందరు దేవతలను యంత్రాలు అని అంటాం కాని ఆ తర్వాత భక్తి ఉద్యమం వచ్చింది అదొచ్చాక ఒక భక్తుడు ఈ విజ్ఞానాన్ని పట్టించుకోడు అతని భావోద్వేగాలే అన్ని అప్పుడు ఇక ఒక సుత్తి శానా దొరికిన ప్రతివాడో మూర్తులను చెక్కుతూ దాని వెనకున్న విజ్ఞానాన్ని అటగెక్కిచ్చేశారు ఇదంతా కలగాపులగమైంది ఈ భక్తి ఉద్యమం వల్ల అదో రకమైన ఉద్యమం లేకపోతే ఈ ప్రక్రియ అంతా ఓ లోతైన విజ్ఞానం మీరే కాదు కొన్ని వేల మంది ఉన్నారు మీలాగా ఇళ్లలో ఆఫీసుల్లో అవిఘ్న యంత్రాలు ఉన్నవాళ్ళు మీరు వాళ్ళ కథలు వింటే వాళ్ళకి జరిగేవి తెలిస్తే మీరు అస్సలు నమ్మరు ఇదొక గొప్ప ఉపకరణం మీరు దాన్ని వాడటం నేర్చుకోవాలి మీరు అది నేర్చుకుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది మీరు చెయ్యగలిగిన ఉత్తమమైన విషయం దీన్నేలా మార్చుకోవటం కానీ దీనికి కొంత శ్రమ కావాలి మీరు ఆ పరిశ్రమకు సిద్ధమైతే మిమ్మల్నే ప్రాణప్రతిష్ట చేయొచ్చు నేను మిమ్మల్ని నడిచే దేవాలయంగా మార్చగలను కావలిస్తే పవిత్రం చేయగలిగిన అతి సులువైన వస్తువు ఒక మనిషే మనిషితో సమస్య ఏమిటంటే ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు అందుకే మనం రాళ్ళు గట్రా ఎంచుకుంటున్నాం మీకన్నా నమ్మకంగా ఉంటాయి